శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ ఆదాన ఆధ్యాత్మిక వీక్షకులందరికీ శుభాశిస్సులు వారం రోజుల్లో మీ అప్పులన్నీ తీరిపోవాలంటే హతాజోడీకి సంబంధించిన ఎలాంటి పరిహారం పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అద్భుతమైన దైవిక వస్తువులలో హతాజోడీకి విశేషమైన ప్రాధాన్యత ఉంది ఈ హతాజోడి అనేది హిమాలయ పరిసర ప్రాంతాలలో వచ్చేటటువంటి ఒక రకమైన వేరుగా చెప్పుకోవచ్చు ఈ హతాజోడిని హాత్తు జోడి అనే పేరుతో పిలుస్తారు అంటే రెండు చేతులు కూడా ఇలా కలిపి ముడిచినప్పుడు ఎలా ఉంటుందో హతాజోడి అలా ఉంటుంది హతాజోడి ఈ విధంగా ఉంటుంది హతాజోడిని ఉపయోగించి వారం రోజుల్లో అప్పుల బాధల నుంచి సులభంగా బయటపడచ్చు ఒరిజినల్ హతాజోడి అనేది మనం నొక్కినప్పుడు పొడి రాలకుండా ఉంటుంది డూప్లికేట్ హతాజోడి అయితే మనం నొక్కినప్పుడు పొడిలాగా రాలుతూ ఉంటుంది ఎప్పుడైనా సరే పూజా సామాగ్రి షాపులలో హతాజోడీ తెచ్చుకొని హతాజోడీకి సంబంధించిన ఒక అద్భుతమైన పరిహారం గురువారం పాటిస్తే వారం రోజుల్లో ఏదో ఒక విధంగా మీ అప్పులు తగ్గిపోవటం ప్రారంభిస్తాయి గురువారం రోజు హతాజోడి తెచ్చి మీ పూజా మందిరంలో ఉంచి నిమ్మదొప్పల్లో దీపాలు వెలిగించాలి జటా మాంసి అని ఉంటుంది ఆ జటా మాంసితో హతాజోడీకి ధూపం వేయాలి ఆ తర్వాత మీరు వెలిగించినటువంటి నిమ్మదొప్పలు ఈ హతాజోడి ఈ రెండూ కూడా ఒక ఎరుపు రంగు వస్త్రంలో మూటగట్టి ఎర్రబట్టలో మూటగట్టి మీ ఇంటి సింహద్వారానికి వేలాడదీయాలి గురువారం రోజు ఈ విధి విధానం పాటిస్తే మళ్ళీ వచ్చే గురువారం నుంచి క్రమక్రమంగా మీ అప్పులు తగ్గిపోవటం ప్రారంభిస్తాయి హతాజోడీకి సంబంధించిన ఈ అద్భుతమైన పరిహారం పాటించండి వారం రోజుల్లో అప్పుల తీవ్రతను తగ్గింపజేసుకోండి అలాగే శత్రు బాధలు ఎక్కువగా ఉన్నా కూడా శత్రు బాధ నుంచి బయటపడటానికి హతాజోడీ చాలా అద్భుతంగా పనిచేస్తుంది శత్రు బాధలు బాగా ఎక్కువగా ఉన్నవాళ్ళు లలిత అమ్మవారి ఫోటో ఇంట్లో పెట్టుకొని లలితా సహస్రనామ పారాయణ చేస్తూ లలితా అమ్మవారి ఫోటోకి కుంకుమతో పూజ చేయండి లలితా సహస్రనామ పారాయణ మొత్తం అయిపోయిన తర్వాత బెల్లం పొంగల్ అమ్మవారికి నైవేద్యం పెట్టండి పూజ చేసినటువంటి కుంకుమ ఒక భరిణలో పోసి దానిలో హతాజోడి ఉంచండి లలిత అమ్మవారికి పూజ చేసిన కుంకుమ భరిణలో పోసి దానిలో హతాజోడి ఉంచి మీ పూజ గదిలో కానీ బీరువాలో కానీ ఉంచుకున్నట్లయితే భయంకరమైనటువంటి శత్రు బాధలన్నీ తొలగిపోతాయి ఎదుటి వాళ్ళ ఏడుపులు మీ మీద పనిచేయకుండా హతాజోడీకి సంబంధించిన ఈ పరిహారం చాలా అద్భుతంగా పనిచేస్తుంది అలాగే వ్యాపార సంస్థల్లో జనాకర్షణ బాగా పెరగాలంటే కస్టమర్లు బాగా రావాలంటే వ్యాపార వృద్ధి బాగా జరగాలంటే మీ బిజినెస్ ప్లేస్లో ఒక వెండి గిన్నె ఉంచి ఆ వెండి గిన్నెలో కొద్దిగా పసుపు కుంకుమ వేసి కొద్దిగా కర్పూరం వేసి లవంగాలు వేసి అక్కడ హతాజోడి ఉంచండి వెండి గిన్నెలో పసుపు కుంకుమ కర్పూరము లవంగాలు వేసి అక్కడ హతాజోడి ఉంచి దాని మీద ఒక మూత పెట్టండి ఈ వెండి గిన్నె మీ బిజినెస్ పాట్లో ఉంచితే విపరీతంగా జనాకర్షణ పెరుగుతుంది కస్టమర్లు విపరీతంగా వస్తారు కాబట్టి హతాజోడీకి సంబంధించిన ఈ పరిహారాలు పాటించడం ద్వారా నరఘోష శత్రు బాధల నుంచి బయటపడండి అప్పుల బాధల నుంచి బయటపడండి వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లింపజేసుకోండి స్వస్తి ధర్మం మర్మం శాస్త్రం స్తోత్రం ఇలాంటి మరెన్నో విషయాల గురించి తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆధాన్ ఆధ్యాత్మిక